తిరుమలేశుని సేవలు తరించారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. తన వియంకుడు సుధాకర్ యాదవ్ టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తుండటంతో నిన్న కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్నారు యనమల. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు ఆయన. టీటీడీ లాంటి ధార్మిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని అన్నారు ఆయన. దేవస్థానం సంబంధించినంత వరకు కూడా జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రసాదం మీద ట్యాక్స్ లేదు, కానీ అకామిడేషన్స్ మీద 1000 రూపాయలు కానీ రూమ్ ఛార్జ్ దాటితే ట్యాక్స్ ఉంది. అదేవిధంగా ప్రసాదం తయారు చేసేటువంటి కాంపోనెంట్స్ మీద కూడా ట్యాక్స్ పడుతుంది. దీన్ని జిఎస్టీ కౌన్సిల్లో కూడా అన్నింటి మీద రద్దు చేయమన్నాం, కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత దాదాపు 2.5 కోట్ల దగ్గర టీటీడీ వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టేటువంటి పరిస్థితి వచ్చింది.